నేపథ్యంలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు దారుణానికి తెగబడ్డారు. దంతెవాడ జిల్లాలోని డోల్కల్ కొండపై ఉన్న అత్యంత పురాతన వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ విగ్రహం 1000 ఏళ్ల నాటిదని చెబుతూ ఉన్నారు. ఈ విగ్రహాన్ని దర్శించుకునేందుకు పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో ఎక్కడ తమ ఉనికికి భంగం కలుగుతుందని భయపడిన మావోయిస్టులే ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారని జిల్లా ఎస్పీ కశ్యప్ తెలిపారు. సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం ఆర్మీ సహాయంతో తునాతునకలైన విగ్రహ ముక్కలను వెతికి తిరిగి కొండపైకి చేర్చి పూజలు నిర్వహించారు. అయితే విగ్రహంలోని చాలా భాగాలు ఇంకా దొరకాల్సి ఉందని చెబుతూ ఉన్నారు మావోయిస్టులు. ఈ దుశ్చర్య తాలిబన్లను తలపిస్తోంది. గతంలో ఆఫ్ఘనిస్తాన్లోని బమియన్లో తాలిబన్లు కూడా ఇలాగే బుద్ధ భగవానుడి విగ్రహాలను ధ్వంసం చేశారు. అలాగే సిరియాలో ఇరాక్లోని మ్యూజియంలోని పురాతన విగ్రహాలను సైతం ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు ధ్వంసం చేశారు. అయితే తాజాగా నక్సలైట్లు కూడా 1000 ఏళ్ల నాటి పురాతన గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేసి తమకు ఇస్లామిక్ తీవ్రవాదులకు తేడా లేదని నిరూపించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఇటు దంతెవాడలో 1000 ఏళ్ల క్రితం గణేష్ విగ్రహమే ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్. థ్యాంక్ యూ రఘు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడలో జిల్లాలో ఉన్నటువంటి ప్రాచీన కాలానికి చెందిన 1000 ఏళ్ల చరిత్ర గల అతి పురాతన గణేష్ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారని దిక్కర్ వినాయకుడిగా ప్రకృతి కనువిందు చేస్తూ కోరిన భక్తులు కోరికలు తీసే వినాయకుడిగా అక్కడ ప్రజలు చాలా ప్రాచుర్యం పొందాడు ఈ వినాయకుడు. ఇటీవల కాలంలో ఈ వినాయకుడిని చరిత్ర తెలుసుకున్న అధికారులు ప్రభుత్వం కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా వినాయకుడిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని సదుపాయాలు రోడ్డు సహాయంతో పాటు అన్ని సదుపాయాలను కూడా దగ్గరుండి కల్పించారు. అప్పటి నుండి ఇంతటి ప్రాముఖ్యుడి గల వినాయకుడిని చూసేందుకు వేరే ప్రాంతాల నుండి కూడా దాదాపు భారతదేశంలో అన్ని ప్రాంతాల నుండి కూడా భక్తులు అక్కడికి వస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రకృతి ఆ ప్రకృతి రమణీయతో ఉన్నటువంటి ఆ విగ్రహం చాలా ప్రాచీనమైనది కాబట్టి 1000 ఏళ్ల సంస్కృతి గల అటువంటి దేవాలయం కూడా అభివృద్ధి చెందాలని దేవాలయంగా పెద్దగా కట్టాలని కూడా అక్కడ ఉన్నట్టు ప్రభుత్వం ఆలోచనిస్తున్న సమయంలో వినాయకుడి విగ్రహాన్ని కొంతమంది స్వదేశంలో ఉన్న తాలిబన్లుగా వెళ్ళి అనుకుంటున్నారు అక్కడ ప్రజలు. జిల్లా ఎస్పీ కూడా దంతెవాడ జిల్లా ఎస్పీ కూడా ఈ యొక్క ఈ చర్య చేసింది స్వదేశంలో ఉన్న తాలిబన్లు మావోయిస్టుల పని అని కూడా ఆరోపిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్న అధికారులు పోలీసులు ఇది మావోయిస్టుల పనిగా తెలుపుతూనే ఈ ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో అక్కడ భక్తులు తాకిడి పెరగడంతో వారి కార్యకలాపాలు వాళ్ళ ఉనికి కూడా కోల్పోయే ప్రమాణం ఉందని వాళ్ళు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతాయని ముందుగానే గుర్తించి ఈ వినాయకుడిని పడేస్తే అక్కడికి వచ్చే భక్తులు తగ్గటం వల్ల అక్కడికి జనసంచారం ఉండదు, వాళ్ళ కార్యకలాపాలు వాళ్ళు కలిగి చేసుకునే విధంగా ఉంటుందని వినాయకుడిని లోయలోకి పడేశారు. దాదాపు 1000 అడుగులు లోయలో పడేశారు. వాటిలో ఉన్న కొన్ని ముక్కలను వినాయకుడి కొన్ని ముక్కలు దొరికినాయి, ఇంకా కొన్ని దొరకాల్సి ఉంది. పూర్తి సమాచారం మరి కొంత సమయంలో అందుతుంది రఘు. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్.